కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని మండిపడ్డారు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సేవ్ డెమోక్రసీ ర్యాలీలో పార్టీ నేతలు పాల్గొన్నారు. ప్రతిపక్షాలను లేకుండా చేయడానికి ఎమ్మెల్యేలను కొంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో సర్కారును కూలదోస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కూడా అమలు చేయకపోవడం దారుణమన్నారు రఘువీర. ఎందరో మహనీయుల త్యాగ నిరతిని ఈరోజు కాల రాస్తా ఉన్నారు బీజేపీ, టీడీపీ, ఎన్డీఏ ప్రభుత్వాలు. రాజ్యాంగాన్ని హరించి వేస్తా ఉన్నారు, చట్టాన్ని కబలించి వేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తా ఉన్నారు, ప్రభుత్వాన్ని కూల్చేస్తా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు, నోరు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారికి స్వతంత్రం మీద కానీ, స్వేచ్ఛ మీద కానీ నమ్మకం లేనటువంటి వాళ్ళు వీళ్ళు అరాచక శక్తులుగా తయారవుతున్నారు. అందుకోసం ఈరోజు మేము గర్విస్తా ఉన్నాము. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలుపుకోరు. మన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లోనేమో గొర్రెల్ని కొన్నట్లు అక్కడ ఎమ్మెల్యేలు కొంటున్నారు, ప్రతిపక్షాలనే లేకుండా చేయాలని చూస్తున్నారు. అక్కడైతే అక్కడ ఇక్కడ అవినీతి రాజ్యం వెళ్తా ఉంది. చివరికి మా హక్కు అయినటువంటి పార్లమెంట్లో, నిండు పార్లమెంట్లో కేంద్ర మంత్రులు, ప్రధాని ఇచ్చినటువంటి హామీ, పార్లమెంట్ ఇచ్చిన హామీ, ఆనాడు ఈనాడు ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ రాజ్యాంగం ప్రకారం కేబినెట్ లో నిర్ణయం జరిగితే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని, దాన్ని కూడా కాదంటా ఉంటే ఇంతకంటే అప్రజాస్వామ్యానికి ఇంకా పరిధులు